ఆ తర్వాత ఇక ముఖ్యంగా మా నిర్మాతలు ఎవరు మంచిపోయినా ఇక్కడ నవీన్ గారు కాదు ఇంకా ఇంకా మిగతా ఆర్టిస్ట్ అంతా ఉన్నారు, అందరు అద్భుతంగా నటించారు, నాకు మంచి టైం పాస్ అని ఉన్నారంటే ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అట్లాగే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మన పిండేశారు కదా మన అఖండాలు మహేష్ గారు చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఏది మనవాడు మూతి మీద మొలిసిన బతి బొచ్చు మేసం కాదురా బచ్చ కొనన్ జాన్ కొనన్ అంటారు అందరు అద్భుతంగా నటించారు. సో ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి తెర ముందు చెప్పాను, ఇప్పుడు తెర వెనక పని చేసిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి చాలా తప్పని నేను అంటాను. ఎందుకంటే గతంలో నాగబాబు గారు కూడా కోటా శ్రీనివాస్ గారిని ఏ విధంగా దూషించారో మనం చూసాం. అలాగే బాలకృష్ణ గారు మరి ఎన్టీఆర్ గారి కొడుకయి ఆ విధంగా అక్కినేని నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని మాట్లాడటం చాలా తప్పు. ఇదే ఎన్టీఆర్ గారిని మాట్లాడితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో. సేమ్ ఈక్వల్ హీరో ఆయన కూడా, నాగేశ్వరరావు గారు కూడా ఎన్టీఆర్కి ఈక్వల్ హీరో. అలాంటప్పుడు నాగేశ్వరరావు అని అంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో కూడా ఆలోచించి మాట్లాడాలి. సో ఎంత పడితే అంత మాట్లాడేయటము అనేది మరి ఎప్పుడు చేసే పని అది. దానికి ఇంతవరకు ఎప్పుడు కూడా ఎటువంటి పనిష్మెంట్ రాలేదు కాబట్టి తనకు కూడా దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుందో తెలియలేదు. మరి అక్కినేని ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి. సార్గా మేము చెప్తున్నాము ఈరోజు సిబిఐని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పక్కదారి పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ పదే పదే అవినాష్ అన్న వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి ముందుకు వెళ్లారో మనం చూసాం.